నమస్కారం అయోధ్యలో నెరవేరిన ఐదు శతాబ్దాల కళ జన్మభూమిలో కొలువు తీరిన దశరథ నందనుడు భవ్య మందిరంలో వైభవంగా ప్రాణప్రతిష్ట కోదండరాముడి ప్రాణ ప్రతిష్టకు తరలి వచ్చిన అతిరథ మహారథులు టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి తన్మయులైన కోట్లాది మంది అయోధ్య ఘట్టం దేశ చరిత్రలో సరికొత్త శకమన్న ప్రధాని మోదీ బలమైన భారత నిర్మాణానికి పునాదులు వేద్దామని ప్రజలకు పిలుపు రామమందిర ప్రారంభోత్సవ వేళ దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు ఏపీలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం విధులకు హాజరు కాని వారందరికీ టర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా విడుదల మొత్తం నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ వెల్లడి లోక్సభ స్థానాలపై ముగిసిన భారాసా సమీక్షలు ఎన్నికల హామీలకు పంగనామాలు పెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని కేటీఆర్ ఆరోపణ రామ జన్మభూమి అయోధ్యలో భక్తుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది జన్మభూమిలో కోదండరాముడు కొలువు తీరాడు ఆధునికత సంప్రదాయాల మేళవింపుతో చరిత్రలో చెరగని ముద్ర వేసేలా అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నీలమేఘశ్యాముడైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు దాదాపు ఎనిమిది వేల మంది దేశ విదేశీ అతిథులు టీవీలో చూసిన కోట్ల మంది భక్తులు కోదండరాముణ్ణి చూసి తన్మయత్వానికి గురయ్యారు శ్రీరామ జన్మభూమి అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా సాగింది ఢిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముని భవ్య మందిరానికి చేరుకున్నారు రాముడికి వెండి గొడుగు రంగు దుప్పట్టాను తీసుకుని వచ్చి వేద పండితులకు అందించారు పదకొండు రోజులు కఠినమైన అనుష్ఠాన్ నిర్వహించిన ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యకర్తగా వ్యవహరించారు ఆలయం మధ్య భాగంలో ప్రధాని తొలుత ప్రత్యేక పూజలు చేశారు వేద మంత్రాలు మంగళ వాద్యాలతో శాస్త్రోక్తంగా ఈ క్రతువును నిర్వహించారు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ బెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పూజల్లో పాల్గొన్నారు తరువాత గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణ క్రతువును చేపట్టారు వేద మంత్రోచ్చారణ మధ్య పూజాదికాలు నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఎనభై నాలుగు సెకండ్ల దివ్య ముహూర్తంలో ప్రాణ వేడుకను నిర్వహించారు వేద పండితుల సమక్షంలో యాభై ఒక్క అంగుళాల ఎత్తైన రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు రాముడికి పుష్పాలు నైవేద్యం సమర్పించారు అనంతరం బాలరాముడికి హారతి ఇచ్చారు విల్లు బాణం ధరించి బంగారు ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించిన బాలరాముణ్ణి చూసి భక్తకోటి పులకరించింది చిరుదరహాసం ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడంతో ప్రధాని మోదీ సహా అతిథులు ప్రజలు తన్మయత్వానికి గురయ్యారు కార్యక్రమం పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ రామ్లల్లా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేశారు తరువాత బాలరాముడి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశారు సాధు సంతువుల ఆశీర్వాదం తీసుకున్నారు తరువాత ఆలయ ప్రాంగణం అంతా ప్రధాని కలయ తిరిగారు ఆలయ స్తంభాలు గోడలపై చెక్కిన శిల్పాలను పరికించి చూశారు ఇరవై ఐదు రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసే వరకు సంప్రదాయ మంగళ ధ్వని మోగించారు అయోధ్యకు చెందిన కవి యతీంద్ర మిశ్రా నేతృత్వంలో ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారంతో వివిధ రాష్ట్రాలకు చెందిన యాభై వాయిద్యాల పరికరాలతో మంగళ వాయించారు ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో వర్షం కురిపించారు ఆలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులైన దేశ విదేశీ అతిథులు ఈ ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని ఎల్ఈడి తెరలపై వీక్షించారు దేశ విదేశాల్లో లక్షల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూసి జయ జయధ్వానాలు చేశారు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎన్నో పోరాటాల తర్వాత అయోధ్యలో మన రాముడు దివ్య మందిరానికి చేరుకున్నాడని ప్రకటించారు ఇదే స్పూర్తితో తదుపరి వెయ్యేళ్లకు బలమైన ఘనమైన ఆధ్యాత్మికమైన భారతావన నిర్మాణానికి పునాదులు వేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు రాముడు వివాదం కాదు సమాధానమని రాముడు అగ్ని కాదు శక్తి అని విపక్షాల్ని ఉద్దేశించి పరోక్షంగా మోదీ వ్యాఖ్యానించారు అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాని తన మనోభావాలను పంచుకున్నారు తొలుత రామాలయ నిర్మాణానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్లను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సత్కరించింది తర్వాత ప్రధానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మందిరం నమూనాను బహూకరించారు అనంతరం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద దేవ్గిరి చేతుల మీదుగా తీర్థం పుచ్చుకున్న ప్రధాని మోదీ పదకొండు రోజుల దీక్షను విరమించారు ఈ పదకొండు రోజులు ఆయన కఠిన నేలపై పడుకుని కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకున్నారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శతాబ్దాల తరబడి నిరీక్షణ సహనం త్యాగాల తర్వాత ఎట్టకేలకు అయోధ్యకు మన రాముడొచ్చాడని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు జనవరి కేవలం తేదీ మాత్రమే కాదని కొత్త శకం ఆగమనమని తెలిపారు వేల ఏళ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీని క్షణాలను గుర్తుంచుకుంటారని చెప్పారు రామ్లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన పని లేదని అద్భుత దేవాలయంలో కొలువు తీరారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు తపస్సులోని లోపాల కారణంగా ఈ పనిని ఇంత కాలం పూర్తి చేయలేకపోయినందుకు రాముణ్ణి మోదీ క్షమాపణ కోరారు దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాముడి ఉనికి కోసం దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు చట్టప్రకారం రామమందిరం నిర్మించేందుకు మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు భారత రాజ్యాంగం తొలి ప్రతిలోని శ్రీరాముడి ప్రస్తావన ఉందని చెప్పిన మోదీ రామమందిరం నిర్మిస్తే అగ్గి రాజుకుంటుందని అప్పట్లో కొందరు చెప్పారని అలాంటి వారు పునరాలోచించాలని సూచించారు कुछ लोग कहते थे कि राम मंदिर बना आग लग जाएगी ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए राम लला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति धैर्य आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है राम मंदिर समाज के हर वर्ग को एक उज्जवल भविष्य के पथ पर बढ़ने की प्रेरणा लेकर आया है मैं आज उन लोगों से आह्वान करूंगा आइए आप महसूस कीजिए अपनी सोच पर पुनर्विचार कीजिए రానున్న వెయ్యేళ్ల కాలానికి దేశాభివృద్ధికి పునాదులు వేసేందుకు ఇదే సరైన సమయమని మోదీ చెప్పారు సమర్థమైన గొప్ప దైవిక భారతదేశాన్ని నిర్మిస్తామని ఈ క్షణం తాము ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు श्री राम का भव्य मंदिर तो बन गया अब आगे क्या सदियों का इंतजार तो खत्म हो गया अब आगे क्या इसलिए मैं कहता हूँ इस पवित्र समय से अगले एक हजार साल के भारत की नींव रखनी है अब हमें सभी देशवासी भव्य दिव्य भारत के निर्माण की सौगंध लेते हैं देव से देश और राम से राष्ट्र की चेतना का विस्तार भारत समृद्धि के लक्ष्य तक पहुंचेगा आने वाला समय अब सफलता का है भारत के उत्कर्ष का भारत के उदय का ये भव्य राम मंदिर साक्षी बनेगा भव्य भारत के अभ्युदय का तब उस लक्ष्य को प्राप्त करना असंभव नहीं है ये भारत का समय है अब हम रुकेंगे नहीं हम विकास की ऊंचाई पर जाकर ही रहेंगे अनंतरम भव्य राम मंदिर निर्माण लागम सिब्बंदी पे प्रधानमंत्री पूल चल अयोध्या राम मंदिर प्रांगण लोग विग्रह पे पूल चल అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు సినీతారలు క్రీడాకారులు రామ జన్మభూమికి తరలివచ్చి శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు రాజకీయ నాయకులు సినీ నటులు హాజరయ్యారు అయోధ్య ప్రారంభ మహోత్సవ హాజరయ్యారు ఈ ముహూర్తానికే పలువురు కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల్లోని ఆలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు భాజపా సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఈ వేడుకలకు హాజరయ్యారు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు వారి కూతురు ఈషా అంబానీ దంపతులు శ్రీ రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఈ మహాక్రతువులో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన వారిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ అలనాటి నటి హేమమారిణి సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి నటి మాధురి దీక్షిత్ ఉన్నారు ప్రముఖ నటుల్లో అనుపమ్ ఖేర్ కైలాష్ ఖేర్ జాకీ శ్రాఫ్ అక్షయ్ కుమార్ వివేక్ ఓబరాయ్ టైగర్ శ్రాఫ్ కంగనా రనౌత్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు సినీ జంటలు అలియా భట్ రణబీర్ కపూర్ విక్కీ కౌశల్ కత్రీనా కైఫ్ సహా నటులు షెఫాలీషా రణదీప్ హుడా ఆయుష్మాన్ ఖురానా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ నటుడు సుమన్ ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు పంతొమ్మిది నుంచి దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణం సీరియల్లో సీతారాముల పాత్రలు పోషించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దీపికా చికిలియా అరుణ్ గోవిల్లు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రముఖ సినీ దర్శక నిర్మాతలు సుభాష్ ఘై రాజ్ కుమార్ హిరానీ రోహిత్ శెట్టి మధుర్ భండార్కర్ విపుల్ షా నిర్మాత మహావీర్ జైన్ దివ్య మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ప్రముఖ నేపథ్య గాయకులు అనుమాలిక్ సోను నిగం శంకర్ మహాదేవన్ ఆదినాథ్ మంగేష్కర్ శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శంకర్ మహాదేవన్ సోను నిగం గాత్ర కచేరి ఆకట్టుకుంది మాజీ క్రికెటర్లు సచిన్ తెడుకర్ అనిల్ కుంబ్లే మిథాలి రాజ్ క్రికెటర్ రవీంద్ర జడేజా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పరుగున రాణి పీటీ ఉష యోగా గురు బాబా దేవ్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు లల్లా విగ్రహాన్ని తీర్చిదిద్దే అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నట్టు శిల్పి అరుణ్ యోగిరాజ్ తెలిపారు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన యోగిరాజ్ తనపై శ్రీరాముడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో తానే అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు చెప్పారు అయోధ్యలో ప్రతిష్టకు ముగ్గురు వేర్వేరు శిల్పులు మూడు విగ్రహాన్ని రూపొందించగా కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన ప్రతిమ ఎంపికైంది ఆంధ్రప్రదేశ్లో రామాలయాలు రామనామస్మరణతో మారుమూగాయి అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో భక్తులు పోటెత్తారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి తెరలపై అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని తిలకించారు నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు అనంతపురం జిల్లా డి హేరేహెళ్ మండలం ఓబులాపురంలో సాధువుల సమక్షంలో శ్రీరామ సంకీర్తన చేశారు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో కోదండ రామాలయం మెయిన్ బజార్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు కర్నూలులో దేవతామూర్తుల వేషధారణలో చిన్నారులు ప్రదర్శన చేశారు హైకోర్టులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పూజలు చేశారు కోనసీమ జిల్లా అంబాజీపేటలో శోభయాత్ర నిర్వహించగా కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో రామభజన నిర్వహించారు గుంటూరులో రథయాత్రను నిర్వహించారు ఏపీలోని వేర్వేరు జిల్లాలు ప్రధాన నగరాలు పట్టణాల్లో భక్తులు సీతారాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని ఇవాళ ఆలయం నుంచి శోభాయాత్ర చేపట్టారు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేళ తెలంగాణలో భక్తులు శోభాయాత్రలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు రాజ్భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణ విగ్రహాల వద్ద మహిళలు సంకీర్తనలు ఆలపించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు నిజాం కళాశాల మైదానంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో అభిషేకాలు నిర్వహించారు పలు నివాస ప్రాంగణాలు విద్యా సంస్థల్లో కూడా శోభాయాత్రలు ప్రత్యేక పూజలు చేశారు హనుమకొండ జిల్లా పరకాలలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులు సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి వేషధారణలతో శోభాయాత్ర నిర్వహించారు మంచర్యాల జిల్లా మందమరిలో బైక్ ర్యాలీ చేపట్టగా నిజామాబాద్ లో అయోధ్య రామ మందిరం ఆకృతిలో ముగ్గులు వేశారు నిర్మల్ జిల్లా దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం చేశారు మంచర్యాల జిల్లా తాండూరు మండలంలోని విద్యాభారతి పాఠశాలలో విద్యార్థులు జై శ్రీరామ్ ఆకారంలో కూర్చొని రామజపం జపించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ వేళ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి దాదాపు అరవై దేశాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు జానకీదేవి పుట్టిల్లైన నేపాల్లోని జనక్పూర్లోని మాతా సీతాదేవి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు రామ భజనలు కీర్తనలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అమెరికా న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ లో రామనామ స్మరణతో మారుమోగింది పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు సంప్రదాయ దుస్తుల్లో అక్కడకు చేరుకుని భజనలు కీర్తనలు ఆలపించారు శ్రీరాముడు జెండాలు పట్టుకుని వేడుకలు చేసుకుంటూ పలువురు లడ్డూలు పంచిపెట్టారు టైమ్ స్క్వేర్ నిర్వాహకులు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు మెన్నెసోటాలోని వాలయంలో ప్రవాస భారతీయులు రామ భజనలు నిర్వహించారు న్యూజెర్సీలోని మన్రోలో ఓం శ్రీ సాయి బాలాజీ టెంపుల్ కల్చరల్ సెంటర్కు ఇరవై ఐదు అడుగుల ఏకరాతి హనుమాన్ విగ్రహం చేరుకుంది అక్కడి నిర్వాహకులు రామనామాన్ని జపిస్తూ పూజలు చేశారు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్పై విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన కార్ల ర్యాలీ ఆకట్టుకుంది పెండింగ్ సమస్యల పరిష్కారం సహా వేతనాల పెంపు కోసం నలభై రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుడిపించింది ఈ ఉదయం పది గంటల్లోపు విధుల్లో చేరకుంటే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది విధుల్లో చేరిన అంగన్వాడీ హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని తెలిపింది ఈ మేరకు విధులకు కాని అంగన్వాడీల తొలగింపునకు జిల్లా కలెక్టర్లు టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేశారు దాదాపు ఎనభై వేల మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ ఉత్తర్వులు సిద్ధం చేశారు ప్రభుత్వ హెచ్చరికలు నోటీసుల జారీతో మొత్తం లక్ష నాలుగు వేల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లలో ఇరవై శాతం మంది విధుల్లో చేరారు మిగిలిన వారికే టెర్మినేషన్ ఉత్తర్వులు సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున అంగన్వాడీల టెర్మినేషన్ పై గెజెట్ నోటిఫికేషన్ చేయాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై ఐదున కొత్తవారిని నియమించుకునేందుకు నియామక ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త వారిని నియమించుకునేందుకు ఇరవై ఆరున దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించింది వేతనాల పెంపు సహా గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్లతో చెలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు రాత్రి నుంచి పోలీసులు అంగన్వాడీలు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టిన అంగన్వాడీలను నగర పోలీసుల అదుపులోకి తీసుకుని ఆరు బస్సుల్లో నూజివీడు సారథి కళాశాలకు తరలించారు వివిధ జిల్లాల నుంచి విజయవాడకులు బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా బస్సుల్లో ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో నిర్బంధించారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై అంగన్వాడీలను చేబ్రోలు పోలీసులు అడ్డుకున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా రాజోరు నుంచి విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు అంగన్వాడీల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న సిపిఎం ఏపీ కార్యదర్శి బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్ స్టేషన్ తరలించారు అనంతపురంలో ఓ అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేశారు నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బాధితురాలు సరిత ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సీఎం జగన్ నియంతృత్వ పోకడాలకు అర్థం పడుతోందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నలభై రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను తొలగించడం ద్వారా జగన్ తన పిచ్చి పరాకాష్ఠకు చేరిందని నిరూపించారని మండిపడ్డారు ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో టన్నుల కొద్దీ ఐరన్ ఫెన్సింగ్లు వందలాది అదనపు బలగాలను ఎందుకు దించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం మద్దతుగా ఉంటుందన్న లోకేష్ అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయని హెచ్చరించారు జగన్ సర్కారు తొలగించే అంగన్వాడీల్ని తెలుగుదేశం జనసేన ప్రజాప్రభుత్వం ఏర్పడగానే సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా రాజకీయ పార్టీలకు అందించారు తుది జాబితాకు సంబంధించి వాళ్ళ పలు రాజకీయ పార్టీల నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సమావేశానికి తెలుగుదేశం తరపున వర్ల రామయ్య వైకాపా తరపున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సిపిఎం సిపిఐ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు రాజకీయ పార్టీలకు అందించిన జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది కాగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు ఏపీలో మహిళా ఓటర్లు రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఏడు వేల అరవై ఐదు మంది ఉండగా పురుష ఓటర్లు రెండు కోట్ల తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు సర్వీసు ఓటర్లు అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది థర్డ్ జెండర్ ఓటర్లు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఉన్నారు అయితే గతంలో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా కంటే ఈ తుది జాబితాతో ఆరు లక్షల మంది ఓటర్లు పెరిగారు జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్యలో అత్యధిక ఓటర్లు కర్నూలు జిల్లాలో ఉండగా అత్యల్పంగా అల్లూరి జిల్లాలో ఉన్నారు ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన తొది ఓటర్ల జాబితాలో యువ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని ఇది చాలా ప్రమాదకరమని తెలుగుదేశం నేత రామయ్య అన్నారు జిల్లాలతో పాటు నియోజకవర్గాల స్థాయిలోనూ ఓటర్ల జాబితాలను ఇవ్వాలని సీఈఓను కోరామని చెప్పారు తప్పు చేసిన కలెక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు మంత్రులు విడదల రజని వెల్లంపల్లి మేరుగ నాగార్జున తదితరులు పెద్ద సంఖ్యలో ఫామ్ సిక్స్ దరఖాస్తులు పెట్టారని ఆరోపించారు వైకాపా ప్రభుత్వం దొడ్డిదారిన ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు ఈ పర్యటనలో స్విట్జర్లాండ్లోని దావోస్ లండన్ దుబాయ్ లో ఆయన వారం రోజులు పర్యటించారు ఈ నెల పద్నాలుగున ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లిన రేవంత్ పదిహేను నుంచి మూడు రోజులు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో వేర్వేరు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు ఈ చర్చలు ఫలించే సుమారు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి మూసి పునరుజ్జీవం అభివృద్దిపై ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో లండన్లో థేమ్స్ నది అభివృద్దిపై అధ్యయనం చేశారు తర్వాత దుబాయ్ వెళ్లిన సీఎం మూసీ పరివాహకంలో అభివృద్ది సుందరీకరణ పనులపై అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ది సంస్థలతో చర్చించారు అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై తాము ఇంకా పూర్తిగా మాట్లాడటం మొదలుపెట్టనే లేదని అప్పుడే కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడుతున్నారని భారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ నాయకులు హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయినా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ కి ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయని తెలిపారు ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని నేతలు కార్యకర్తలకు సూచించారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయని తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలని కేటీఆర్ చెప్పారు కాంగ్రెస్ పాలనలో సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపు ని కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల్ని అప్పగించి తెలంగాణ జట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు భారాసను ముక్కలు చేయడం ఎవరి తరం కాదని సమావేశం తర్వాత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లే రెండో వ్యక్తి మాజీ మంత్రి జగదీష్ రెడ్డేనని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణంలో విజిలెన్స్ సిట్టింగ్ జడ్జితో విచారణ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని మంత్రి తెలిపారు జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు భద్రాద్రి ప్లాంట్లో జరిగిన అక్రమాలు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల దోపిడీలు బయటపెడుతున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేళ అసోంలో శ్రీ శ్రీ శంకర్దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది రాహుల్ కాకుండా స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అనుమతించగా అసోం ప్రభుత్వ తీరుపై రాహుల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు రోడ్డుపై బైఠాయించే నిరసన తెలిపారు ఎవరు ఆలయాన్ని సందర్శించాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని రాహుల్ ప్రశ్నించారు తాము ఎలాంటి ఇబ్బందులు సృష్టించాలని అనుకోవడం లేదన్నారు ఆలయంలో ప్రార్థనలు మాత్రమే చేస్తామని వివరించారు అయితే మధ్యాహ్నం గంటల తర్వాతే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పిన అధికారులు నాగావ్లోని శంకర్దేవ్ ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని హైబోరా గావ్ వద్ద రాహుల్ ఇతర నాయకుల్ని నిలిపివేశారు